చాలా విచిత్రమైనవి. అవి నిన్ను చూడక ముందు ప్రపంచానికి, నిన్ను చూసిన తర్వాత ప్రపంచానికి మధ్య ఉన్న పల్చటితనం నాకు చాలా తెలియకగా చూపించాయి. వినటం ఎంత గొప్ప వరమో, నీ మాటలు విన్న మరుక్షణం ఈ ప్రపంచానికి చాటి చెప్పాలనిపించింది. నీతో మాట్లాడిన క్షణాలన్నీ, మళ్ళీ మళ్ళీ పొందలేని ప్రతి క్షణాన్ని ఈ ప్రపంచం నుంచి వెలివేస్తూ జరిగింది. మధ్యశక్తి ఉంటే నీకు ఆనందంతో వచ్చే కన్నీళ్లు మాత్రమే తెలిసి నా నిన్నటికి రేపటికి మధ్య జరిగే యుద్ధంలో నాతో కలిసి నడిచే తన కోసం నేను ఆడే ఆటల్లో గెలవడం కోసం ఓడిపోతూ ఒంటరిగా నీ ఊహలతో స్నేహం చేస్తున్న నా అనిశ్చితాన్వేషణకు ప్రతిరూపమే నీ తలపుల శిశిరం.